హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్బిఎన్ ఫ్యాక్స్ ఇన్ తెలుగు. ఇవాళ వీడియోలో ఒక 4 కొత్త ఫ్యాక్స్ని తెలుసుకోబోతున్నాం. గెట్ రెడీ. సరే, నేను ఇప్పుడు ఒక ఫ్యాక్ట్ చెప్తాను. అది ఇప్పటి వరకు ఎవరు పాటిస్తున్నారో నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. మన పూర్వీకులు రాగి పాత్రలో నీళ్లు తాగమని చెప్తారు. అలా ఎందుకు చెప్తారో తెలుసా? మనం తాగే నీటిలో ఎకోలై అనే బ్యాక్టీరియా ఉంటుంది. మనం ఏదైతే ఫుడ్ తింటామో ఆ ఎకోలై బ్యాక్టీరియా ఫుడ్ని పాయిజన్గా మారుస్తుంది, అంటే ఫుడ్ పాయిజన్కి కారణమవుతుంది. మనం ఎప్పుడైతే రాగి పాత్రలో నీళ్లు తాగుతామో దాంట్లో ఉన్న కాపర్ గుణాలు ఈ ఎకోలై బ్యాక్టీరియాని చంపుతాయి. ఈ కారణం వలనే మన పూర్వీకులు రాగి పాత్రలో నీళ్లు తాగమని చెప్పారు. అలాగే రాగి పాత్రలో నీళ్లు తాగడం వలన యాసిడిటీ, గ్యాస్, జీర్ణ వ్యవస్థ మంచిగా పనిచేస్తుందని డాక్టర్లు ఒక పరిశోధనలో తెలిపారు. అలాగే బీపీ, షుగర్ లాంటివి కంట్రోల్ అవుతాయని చెప్పారు. ఫ్యాక్ట్ నెంబర్ 2, రక్తదానం చేస్తే చాలా ప్రమాదకరమని చాలామంది అంటుంటారు. కానీ రక్తదానం చేయడంతో మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మన బాడీలో ఐరన్ పెరిగిపోయి రక్తంలో కలుస్తుంది. దాంతో ఆ ఐరన్ అంతా మన గుండెల్లో చేరి మనకు హార్ట్అటాక్ వచ్చే ప్రమాదం ఉంది. అలాగే రక్తంలో ఐరన్ పెరగడంతో లివర్ క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. అందుకే 6 నెలలకి ఒకసారైనా రక్తదానం చేయడంతో రక్తంలో ఉన్న ఐరన్ బయటికి వెళ్ళిపోయి కొత్త రక్తం ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని డాక్టర్లు ఒక పరిశోధనలో తెలిపారు. వాడేదో సరదాగా నాడు. జరగదు, జరగదు, జరగదు. ఇలా అనుకుంటే నేనేం చేయలేను. ఫ్యాక్ట్ నెంబర్ 3, మన చేతి గోళ్ళ మీద తెల్లటి గుర్తులను చూస్తూ ఉంటాం. దానిని ఉరెలా అని అంటారు. కొందరికి పెద్దగా ఉంటుంది, మరికొందరికి ఇది చిన్నగా ఉంటుంది. డాక్టర్లు తెలిపింది ఏమిటంటే మన గోళ్ళ మీద ఉన్న తెల్లటి గుర్తులతో ఆరోగ్యం యొక్క స్థితిగతులను తెలుసుకోవచ్చు అని చెప్పారు. మన గోళ్ళ మీద ఉన్న తెల్లటి గుర్తులు పెద్దగా ఉంటే మనకు ఆరోగ్యం చాలా బాగుందని అర్థం. అలాగే మన యొక్క థైరాయిడ్ గ్లాండ్స్, జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుందని అర్థం. ఒకవేళ ఆ తెల్లటి గుర్తులు చిన్నగా ఉంటే అతని యొక్క జీర్ణ వ్యవస్థ నెమ్మదిగా పనిచేస్తుందని అర్థం. అలాగే రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉందని అర్థం. అలాగే రక్త ప్రసరణ చాలా నెమ్మదిగా పనిచేస్తుందని అర్థం. ఒకవేళ ఆ గుర్తులు లేకపోతే మీ బరువు పెరగడం, జుట్టు రాలిపోవడం లాంటి సమస్యలు ఎదుర్కొంటారు. అలాగే మీ యొక్క థైరాయిడ్ గ్లాండ్స్ వీక్గా ఉందని అర్థం. మరి మీ బాడీలో విటమిన్ ఏ మరియు ప్రోటీన్స్ లేకపోవడంతో ఈ యురేలా అనేది ఉండదు. సో విటమిన్ ఏ మరియు ప్రోటీన్స్ మీ తినే ఫుడ్లో ఈ రెండు ఉన్నాయో లేవో అని తెలుసుకొని తినండి. చాలామంది ఇప్పుడున్న కాలంలో జిందా తిలస్మత్ని వాడుతూ ఉంటారు. ఆ జిందా తిలస్మత్ ఫార్ములాని కనిపెట్టిన వాళ్ళు ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్కు వలస వచ్చిన హకీమ్ మొహమ్మద్ మొజాయిద్దీన్ ఫారూకీ గారు. జిందా తిలస్మత్ బాక్స్ మీద ఒక మనిషి ఫోటో కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళను నిగోరాస్ అని అంటారు. అప్పటి నిజాం రాజ్యంలో ఉన్న సైనికులలో నిగోరాస్ ఎక్కువగా ఉండేవారు. వీళ్ళు చాలా బలంగా, దృఢంగా ఉండేవారు. అందుకే జిందా తిలస్మత్ తాగితే వీరిలా మారుతారని, బలంగా దృఢంగా ఉంటారని మొజాయిద్దీన్ గారు ఈ ఫోటోని ఎంచుకున్నాడు. ఇవాళకి ఇవి చాలు. మరిన్ని కొత్త ఫ్యాక్స్తో మీ ముందుంటాను. అప్పటి వరకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ టాపిక్ మీద అయినా ఎక్స్ప్లెనేషన్ కావాలంటే నాకు కింద కమెంట్ చేయండి.